హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కను విప్పు అనే ఒక చిన్న కథను మీకు వినిపిస్తున్నానండి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చెట్లు, పక్షులు, జంతువులు, కీటకాలు నివసిస్తుండేవి. తన రంగురంగుల రెక్కలతో స్వేచ్ఛగా తిరుగుతూ ఆకలి వేసినప్పుడు తేనెను పుష్పాల నుంచి సేకరించి తాగే ఒక సీతాకోకచిలక కూడా ఉంది. అది చాలా రోజుల నుంచి ఒక చీమని గమనిస్తుంది. చీమ శ్రమజీవి. పగలనక రాత్రనక ఆకలి వేసినా వేయకపోయినా ఎప్పుడూ ధాన్యం, పెసలు, గింజలు సేకరిస్తూ ఉండేది. అది గమనించిన సీతాకోక చిలుక, ఓ చీమ నేస్తమా, నీకు ఆకలి ఎక్కువ లేక ఆత్రం ఎక్కువ, ఎప్పుడు తిండి సేకరణలోనే ఉంటావు అని వేళా కోడమాడింది. చీమ ఏమీ కోపగించుకోకుండా చిరునవ్వు నవ్వేసి ధాన్యపు గింజను మోసుకుంటూ పుట్టలోకి వెళ్ళిపోయింది. సమాధానం చెప్పని చీమను చూసి ఉక్రోషంగా ఎగురుతూ వెళ్ళిపోయింది సీతాకోక చిలుక. కొద్ది రోజుల తర్వాత ఒక మొక్క పైకెక్కి ఆహారం వెతకటంలో ఉంది చీమ. అదే మొక్కలోని పువ్వులో మకరందాన్ని తాగుతుంది సీతాకోక చిలుక. హఠాత్తుగా పట్టుతప్పిన చీమ దిగువన ఉన్న సరస్సులో పడిపోయింది. రక్షించండి, రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేస్తూ మునిగిపోబోయింది చీమ. ఈ వినోదాన్ని కొంతసేపు గమనించిన సీతాకోక చిలుక చివరి క్షణంలో ఎగురుతూ వెళ్ళి తన ఎడమ రెక్కని నీటి ఉపరితలంపై ఆనించింది. చీమ వెంటనే రెక్కపైకెక్కి నోటితో సీతాకోక చిలుకను గట్టిగా పట్టుకుంది. సీతాకోక చిలుక చీమ నేలపై దించుతూ, చూశావా, ఆ రోజు అహంకారంతో నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయినా నీ ప్రాణాలు రక్షించాను. నేను లేకపోతే నీవు లేవు. నేనెంత గొప్పదానో, నేనెంత అందగత్తెనో గ్రహించావా? తిండిపోతులా ఎప్పుడు ఆహార సేకరణే చేసుకోకుండా పరిసరాలు కూడా గమనించు అని గర్వంగా ఉచిత సలహానిచ్చింది. అప్పుడు కూడా చీమ చిరునవ్వు నవ్వుతూ కృతజ్ఞతలు చెప్పి నెమ్మదిగా సాగిపోయింది. చూస్తుండగానే వేసవికాలం వచ్చేసింది. మొక్కలకు పువ్వులు కాదు కదా, ఆకులు కూడా లేని వేడి వాతావరణం నెలకొంది. తేనె దొరక్క అల్లాడిపోతుంది సీతాకోక చిలుక. అంతలో దానికి చీమ కనిపించింది. ఆ చీమ మరికొన్ని చీమలకు గింజలు పెడుతోంది. క్షుద్బాధ తాళలేక సీతాకోక చిలుక చీమతో, నాకు కూడా ఏదైనా ఆహారం పెట్టవు అంది దీనంగా. నాతోరా అని చెప్పి చీమ సీతాకోక చిలుకను వెంట పెట్టుకొని తన పుట్ట దగ్గరలో ఉన్న మరో పెద్ద పుట్టను చూపించింది. ఆ పుట్టలో తేనెటీగలు తేనె పట్టు నిర్మించాయి. చీమ ఆకులు గడ్డితో మంట వేసి పొగ వచ్చేలా ఆ మంటలో పచ్చి ఆకులేసింది. పొగ దాటికి తేనెటీగలు దూరంగా ఎగిరిపోయాయి. సీతాకోక చిలుక కడుపు నిండా తేనె తాగింది. దాని ప్రాణం నిలిచింది. నన్ను క్షమించు మిత్రమా, అందంతో విర్రవీగి నిన్ను అవమానించాను, చివరికి నీవే నన్ను బ్రతికించావు అంది. అప్పుడు చీమ అక్షరలక్షలు విలువ చేసే హితబోధ చేసింది. నేను సేకరించిన ఆహారం వర్షాకాలం లాంటి కష్టకాలంలో ఎన్నో జీవులను రక్షిస్తుంది. కష్టంలో ఉన్న నిన్ను చూసి ఉపాయంతో తేనె అందివ్వగలిగాను. ఇందులో నా గప్పుతనం ఏమీ లేదు. పరస్పర సహకారంతో సహజీవనం చేస్తే మన మనుగడకు ముప్పు రాదు అని వినయంగా చెప్పింది చీమ. పశ్చాత్తాపపడిన సీతాకోక చిలుక చీమ చెప్పిన జీవిత సత్యాన్ని తన జీవితాంతం అమలు చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.